తెలంగాణ సాధనలో కార్యకర్తల సుస్థిర స్థానం ఉద్యమాన్ని నిలబెట్టింది వారేనని తెరాస అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 8వ సారి తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరన్న ఘనత కార్యకర్తలదేనన్నారు. గులాబీ కండువ కప్పుకున్న వారిని హేళన చేశారు. ఎన్నో అవమానాలు ఎదురొడ్డి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వివరించారు. హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నర్సన ఈసారన నన్ను విముక్తి చేస్తామంటే గవర్నమెంట్ రానన్నా వచ్చినాక ఇసి పెడతామన్నారు, మళ్ళీ ఈసారి కూడా నన్నే పెట్టింది. సంతోషం పర్వాలేదు, ముందుకు పోవాలా, కార్యక్రమాలు జరగాలి అనుకున్న బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడాలి. అనేక త్యాగాలు, అనేక లాఠీ ఛార్జీలు, అనేక జైలు నిర్బంధాలు, అనేక ఉద్యమాల పరంపర గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిర్వహించి తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసి జనదృశ్యం నుంచి నేటి జనదృశ్యం దాకా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఎవరికన్నా దక్కుతుందంటే అది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలదే, ఆ ఘనత మీదే అని చెప్పి ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను.